Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంశీకి ఎవరు ఊహించని ప్రత్యర్థి రెడీ. గత కొన్ని రోజులుగా గన్నవరం రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడి జగన్ కు జయకొట్టినప్పుడు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వంశీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక వైసీపీ వైపు వెళ్లిన దగ్గర నుంచి వంశీ ఏదో ఒక సమయంలో మీడియా సమావేశం పెట్టి చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అలాగే టీడీపీ నేతలు సైతం వంశీకి కౌంటర్లు ఇస్తున్నారు. అయితే మొన్నటి వరకు టీడీపీ నుంచి విమర్శలు ఎదుర్కొనే వంశీ సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. గన్నవరం వైసీపీ సీనియర్ నాయకుడు దుట్ట రామచంద్రరావు కొన్ని రోజుల నుంచి వంశీపై ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. వంశీ తనతో పాటు వచ్చిన కేడర్కు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప అసలైన వైసీపీ కేడర్ను పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. అలాగే గన్నవరం స్థానానికి ఉప ఎన్నిక జరిగితే తాను వైసీపీ నుంచి బరిలోకి దిగుతానని చెబుతున్నారు. గత 5 ఏళ్లు వంశీ వైసీపీ కార్యకర్తలను నానా ఇబ్బందులు పెట్టారని ఆరోపిస్తున్నారు. అలాగే తనకు టికెట్ దక్కకపోతే వంశీకి సహకరించేది లేదని చెబుతున్నారు. ఇక వంశీ విజయం వన్ సైడ్గా వస్తుందని ఆయన అనుచరులు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే సమయంలో గన్నవరంలో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోవడం, వైసీపీలో లుకలుకలు ఉండడంతో తెలుగు తమ్ముళ్లు త్వరగా క్రొత్త నాయకుడిని దించాలని కోరుతున్నారు. వంశీ వెళ్లిపోయిన దగ్గర నుంచి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీని నడిపించే నాయకుడే కరువు అయిపోయాడు. ఒకసారి గద్దె ఫ్యామిలీ నుంచి అనురాధ గన్నవరం బాధ్యతలు తీసుకుంటారని, మరోసారి కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఇక్కడికి వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు టీడీపీకి ఇన్ఛార్జిని పెట్టలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకురాలు అమరావతి ఉద్యమంలో యాక్టివ్గా ఉంటున్న సుంకర పద్మశ్రీ టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందని, ఆమెకు గన్నవరం బాధ్యతలు అప్పగిస్తారని జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. గన్నవరంకు చెందిన పద్మశ్రీ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి డిపాజిట్ దక్కించుకోలేదు. అయితే ఇప్పుడు పద్మశ్రీ టీడీపీలోకి వచ్చి వంశీ ప్రత్యర్థిగా నిలుస్తారని తెలుస్తోంది.